తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు వివాహం చేస్తున్నారనే సమాచారంతో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిని సి రాజమ్మ ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలో జరిగే బాల్య వివాహాన్ని పోలీసుల సహాయంతో ఆమె నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైల్వే కోడూరులో బాల్య వివాహాలు ఎక్కువయ్యాయని తెలిపారు. ప్రాజెక్ట్ రైల్వే కోడూరు సిడిపిఓ, నా పేరు శ్రీరాజమ్మ. మాకు నిన్నటి దినము చైల్డ్ మ్యారేజ్ సిరిగిరిరాజుపల్లి గ్రామంలో ఓగులవారిపల్లి మండలము సిరిగిరిరాజుపల్లి గ్రామంలో చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్న విషయము మాకు తెలియజేసినారు. దాని మీద మేము ఈరోజు గ్రామంకి వెళ్ళి విచారించగా గ్రామం నందు బాలిక 9th క్లాస్ చదివిందని తెలిసింది. తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ లేదు. చాలా కుటుంబంలో వ్యవసాయంతో జీవించేవాళ్ళు వాళ్ళ కుటుంబము. కానీ అమ్మాయికి బాల్య వివాహం చేయాలని వాళ్ళ నాన్నమ్మ పట్టుదలతో కుదిర్చింది అని తెలిసింది విషయము. ఈ విషయం మీద ఎస్ఐ గారు కూడా జిల్లా నుంచి తన సారు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సారు కూడా కానిస్టేబుల్ను ఒక మహిళా పోలీసుని ఇద్దరిని పంపించడం గ్రామంలో జరిగింది. అందరం కలిసి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వగా ఆ అమ్మాయి నేను చైల్డ్ మ్యారేజ్ చేసుకోననేది రాతపూర్వకంగా రాయించడం జరిగింది, చదువుకుంటాననే విషయాన్ని తెలియజేసింది. ఈ విషయం మీద ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము. కారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే 9108 చైల్డ్ లైన్ స్టాప్ కూడా కడప జిల్లా నుంచి గ్రామంలోకి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఈ చైల్డ్ మ్యారేజ్ విషయం మీద అవగాహన కల్పించినారు. కావున శైలజ అనే అమ్మాయి చైల్డ్ మ్యారేజ్ చేసుకుననే విషయాన్ని రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. నేను కూడా చైల్డ్ మ్యారేజ్ ఇద్దనుకున్నాను. నాకు వయసు 14 సంవత్సరాలు. నేను 9th క్లాస్ పూర్తి చేసాను, 10th వెళ్తున్నాను. చైల్డ్ మ్యారేజ్ చేద్దామంటున్నారు. నేను క్యాన్సిల్ చేసుకున్నాను. చదువుకుంటున్నాను. చదువు చెప్పు చెప్పు రుద్ర.